రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ అందరికీ తెలుసు నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ కూర్చుంది అని మీరు నాతో సహా కూర్చున్నారు అంటేనే దానికి అర్థం రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలన మీ గుండెల్లో ఇంకా ఈ రోజు వరకు బ్రతికుందని అర్థం రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో బ్రతికున్నారు అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పథకాలు రావాలన్న ఆ మీలో ఉంది అన్నది రుజువు అవుతున్నది రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు మహిళలకు రైతులకి పావల వడ్డీకే రుణాలు ఇవ్వడమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంత మంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండా చదివించుకునే పథకం ఆరోగ్యశ్రీ పథకం ఎంత మంది పేదవాళ్ళు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ అయిన పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకే వచ్చే వన్ నాట్ ఎయిట్ అయినా నలభై ఆరు లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ పక్కా ఇళ్ళ పథకమైన ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేసి చూపారు కదా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా కరెంటు ఛార్జీలు పెరిగింది లేదు ఒక్క రోజు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది లేదు ఒక్క రోజు ఏ పన్ను పెంచకుండానే ఏ చార్జీలు పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్ లేసాడు నిరుద్యోగుల కోసం రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్ లేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా ఒకేసారి యాభై ఎనిమిది వేల డిఎస్సి జంబో డిఎస్సి అని ఒకేసారి యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టించాడు కార్పొరేషన్ల ద్వారా లక్షల మందికి లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్వయం ఉపాధి కల్పించిన నాయకుడు రాజశేఖర గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు మీకేం చేశారు కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు కేసీఆర్ గారు మీ కుటుంబానికి ఏం చేశాడు కేసీఆర్ గారు మీ బిడ్డల కోసం ఏం చేశాడు ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఆసరా ఉందా వాళ్ళకి భరోసా ఉందా వాళ్ళకి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉందా వాళ్ళకి ఈరోజు కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఈ ఎనిమిది సంవత్సరాలలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగింది ఈ పాపం కేసీఆర్ గారిది కాదా ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదువుకున్న సమాజంలో తలెత్తుకుని తిరగలేక ఉద్యోగం సంపాదించుకోలేక కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేసీఆర్ అనుకుంటే నిమిషంలో పని కేసీఆర్ అనుకుంటే రెండు నిమిషాలలో లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు కానీ ఇవ్వడం లేదు కేసీఆర్ గారు మరి ఎందుకని ఆలోచన చేయండి ఇంతమంది వందల మంది బిడ్డలు చచ్చిపోతున్నారే అయినా కూడా దున్నపోతు మీద వానపడినట్టే కదా ఎప్పుడైనా చలించాడా కేసీఆర్ గారు ఇంతమంది చచ్చిపోతున్నారే నా బిడ్డలు చచ్చిపోకూడదు అని కేసీఆర్ గారు ఆలోచన చేశాడా ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు మామ లాంటి సక్కని పిల్లలు చచ్చిపోతున్నారు అని బాధపడ్డాడే మరి అవన్నీ ముసలి కన్నీళ్ళేనా అవన్నీ అబద్ధాలేనా ఇప్పుడు అదే మామ లాంటి చక్కని పిల్లలు చచ్చిపోతున్నారు కదా మరి కేసీఆర్ గారికి కనీసం చీమగొట్టినట్టయినా ఉందా ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా ఒక్క కుటుంబానికైనా పైసా సాయం చేశాడా ఒక్కరినైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు ఈ కుటుంబమే ఉంది ఈ తమ్ముడు ఇందాక చెప్పాడు ఇక్కడే మీ ఊర్లోనే ఒక నిరుద్యోగి ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో ఎదురు చూసి చూసి ఇక ఇప్పుడు ఉద్యోగాలు వేస్తే ఇంతమందికి ఉద్యోగాలు వేస్తే ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగానికి కనీసం ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఎనిమిది సంవత్సరాలలో అసలు జాబ్ నోటిఫికేషన్లు లేవు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు అన్నో ఇన్నో వేస్తే కేసీఆర్ గారు భయంకరంగా కాంపిటీషన్ పెరిగి నాకు ఉద్యోగం వస్తుందో లేదో అన్న టెన్షన్ తట్టుకోలేక ఎంతమంది బిడ్డలు గుండెలాగి చచ్చిపోతున్నారు ఈ తమ్ముడు చెప్పిన కేసు కూడా ఏం చెప్పాడు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ హైదరాబాద్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోయాడట ఈ పాపం ఎవరిది కేసీఆర్ గారిది కాదా ఎంతమంది బిడ్డలు ఈరోజు చచ్చిపోతున్నారు అంటే కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు ఎందుకు ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి వీళ్ళంతా లెటర్లలో ఏం రాసి చచ్చిపోతున్నారో తెలుసా వాళ్ళ సూసైడ్ లెటర్లో రాసే విషయం కూడా కేసీఆర్ గారు మా చావే ఆఖరి చావు కావాలి ఇక మీదనైనా ఎవరు చచ్చిపోకూడదు మీకు దయచేసి ఉద్యోగాలు ఇవ్వండి అని రాసి మరీ చచ్చిపోతున్నారు అంటే వాళ్ళ లెటర్లలో కేసీఆర్ గారు పేరు తీసి చచ్చిపోతున్నారు అంటే ఆలోచన చేయండి ఈ చావులకు కారణం కేసీఆర్ గారు కాదా ఇవి నిజంగానే ఆత్మహత్యలు ఆ లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న హత్యల ఇవి నిజంగానే ఆత్మహత్యలు ఆ లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా భర్తీ చేస్తే కేసీఆర్ సొమ్ము ఏం పోతుంది కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు అప్పుడు ఉద్యమం అప్పుడు చెప్పిన మాట కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలు అసలు గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వస్తే అసలు మీరు పరీక్షలే రాయకండి మన రాష్ట్రం వస్తే మనమే ఉద్యోగాలు తెచ్చుకుందామని చెప్పాడు కదా కేసీఆర్ గారు మరి మన రాష్ట్రం వచ్చినాక గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఎన్నిసార్లు వేసాడు కేసీఆర్ గారు ఒక్కసారైనా వేసాడో కేసీఆర్ గారు ఇంతమంది బిడ్డలు చచ్చిపోతున్నారే ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాకు భరోసా లేదు అని చచ్చిపోతున్నారే మరి కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెన బండన కనీసం ఒక్కసారైనా చెప్పాడా కేసీఆర్ గారు ఎవరు చచ్చిపోకండి నేను రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అన్న ఒక్క భరోసా కల్పించే మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇస్తే వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు రోజు ఆ భరోసా లేకనే కదా చచ్చిపోతున్నారు ఒక తల్లి నాతో చెప్పిన మాట అమ్మా నా బిడ్డను చదివించి తప్పు చేశాను చదివించాను కనుకనే కదా ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో ఇంతకాలం ప్రయత్నించి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అసలు చదివించకపోతే నా కొడుకు నాతో పాటి నాలి చేసుకొని బతికేవాడు తల్లి చదివించి తప్పు చేశాను అనిందా తల్లి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలను చదివించడమే తప్పైపోయిందా ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకోసమేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడు కదా ఎవరిను ధరించాడు కేసీఆర్ గారు ఎవరికి మేలు చేశాడు కేసీఆర్ గారు ఒక్క వర్గాన్నైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు ఒక నిరుద్యోగులే చచ్చిపోతున్నారా రైతులు కూడా చచ్చిపోతున్నారు కదా అప్పులు పాలైపోయినారు కదా ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకని నష్టాలు వచ్చి కదా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో కనీసం గిట్టుబాటు ధరైనా అందుతుందా ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు ఐదు వేలు రైతు బంధు ఇస్తున్నాడట ఐదు వేలకు రైతులు కోటీశ్వరులు అయిపోతున్నారట రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారట ఐదు వేలకే కోటీశ్వరులు అయిపోతారా అండి దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికయ్యే వడ్డీకే ఐదు వేలు సరిపోతుంది కదా దేనికి సరిపోతుంది ఐదు వేలు ఎవరు అడిగారు ఐదు వేలు రుణమాఫీ చేస్తానన్న వాడు రుణమాఫీ చేస్తే ఈరోజు రైతులు రుణ విముక్తులు అయ్యేవాళ్ళు కదా ఇప్పుడు రుణం ఉండడంతో ఆ వడ్డీ కూడా రైతుల మీదే పడుతుంది రుణం ఉండడంతో బ్యాంకులు మళ్ళీ కొత్త రుణం ఇవ్వవు రైతులు మళ్ళీ బయటికి వెళ్ళి రుణం తెచ్చుకోవాలి మళ్ళీ ఆ మిత్తి కట్టాలి అంటే బ్యాంకులో ఉంది బయట ఉంది మళ్ళీ ఈ మిత్తి ఆ మిత్తి అన్నీ అప్పులే కదా కౌలు రైతులు అసలు రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు ఇంత దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా భూమి లేని వాడు అతి పేదవాడు కౌలు రైతు ఆసరాగా నిలబడాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సహాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే ఎన్ని పథకాలు ఉండే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఉన్నాయా పథకాలు ఈ పథకాలన్నిటినీ బంధు పెట్టి అంటే ముప్పై వేలిచ్చే పథకాలన్నింటినీ బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఆ ఐదు వేలకే రైతు కోటేశ్వర అయిపోతున్నాడట ఐదు వేలకే రైతులు కార్లలో తిరుగుతున్నారట మరి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు రైతులు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నట్టు ఈ పాపం కేసీఆర్ గారిది కదా అసలు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు కదా మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మళ్ళీ మోసం చేశాడు మూడెకరాల భూము అన్నాడు మళ్ళీ మోసం చేశాడు పోడు భూములకు పట్టాలు అన్నాడు మళ్ళీ మోసం చేశాడు యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు మళ్ళీ మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు మళ్ళీ మోసం చేశాడు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఏదైనా మిగులుందా ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు రాక హమాలీ పని చేసుకుంటున్నారు ఉద్యోగాలు రాక ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు ఉద్యోగాలు రాక మళ్ళీ గొర్రెలు బర్రెలు కాసుకోవడానికి పోతుకున్నారు లేకపోతే కళ్ళు గీయడానికి మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు ఈ పాపం ఎవరిది కేసీఆర్ గారిది కదా అసలు ముఖ్యమంత్రి అన్న వాడికి ఒక అంచనా ఉండాలి ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు పాస్ అవుతున్నారు ఎంతమందికి ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఇవ్వగలం ఇంకెంతమందికి ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించగలం ఇంకెంతమందికి కార్పొరేషన్ల లోన్లు ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలమన్న ఒక అంచనా ఉండాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తే మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో ఇంత భరిత్రంగా ఎందుకు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్కు రుణమాఫీ చేయడం చేతనైందా కేసీఆర్కు రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల ఇల్లు కట్టాడే కేసీఆర్ కు కనీసం నాలుగు లక్షల ఇల్లులైనా కట్టడం చేతనైందా కేసీఆర్ కు